తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్‌చార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర ఆద్వర్యంలో గండేపల్లి గ్రామంలో జనసేన వన రక్షణ కార్యక్రమం చేపట్టారు। ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ నిమ్మ మొక్కలను ప్రతి ఒక్కరూ పెంచుకోవాలని నిమ్మ రసం తాగాలని తద్వారా బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలని తెలియజేశారు। అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2 నాటికి 50,000 మొక్కలు పంచాలని నిర్ణయం తీసుకున్నామన్నారు। డబ్బు హాస్పిటల్ ఖర్చు పెడతా ఉన్నారు। మరి ప్రస్తుతం చూస్తే కరోనా మహమ్మారి వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం ఎంతో మంది వీధిని పడడం జరిగింది। దీనంతటికి ప్రధాన కారణం ప్రజల్లో మా వ్యాధి నిరోధక శక్తి పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల ఈ రోజు కరోనా అయ్యింది రేపు మరొక కొత్త వ్యాధి అవ్వచ్చు। కాబట్టి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయం మేరకు ఆయన ఆలోచన మేరకు జనసేన వన రక్షణ అనే కార్యక్రమాన్ని జగ్గంపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మొదలు పెట్టడం జరిగింది। సెప్టెంబర్ 2 శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా మరి 100 రోజులు పండగ చేయాలి జగ్గంపేట నియోజకవర్గంలో అని ఈ నెల జరిగిన 14వ తేదీన ప్రారంభించడం జరిగింది। ఈ నెల 14వ తేదీన జూలై 14 సెప్టెంబర్ 2 వరకు 50 రోజులు జన్మదినం ముందు 50 రోజులు జన్మదినం తర్వాత 50 రోజులు అక్టోబర్ 22 వరకు సెప్టెంబర్ జూలై 14 నుంచి సెప్టెంబర్ 22 వరకు జూలై 14 నుంచి అక్టోబర్ 22 వరకు 100 రోజులు కార్యక్రమం చేపట్టాం। ఈ 100 రోజుల్లో కూడా లక్ష నిమ్మ మొక్కలు జగ్గంపేట నియోజకవర్గంలో పంచాలన్న బలమైన సంకల్పంతో ఈ జనసేన వనరక్షణ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది। నేటికి 17 రోజులు పూర్తయింది। మరి నేటికి 9200 మొక్కలు పంపిణీ జరుగుతుంది ఈ రోజు సాయంత్రానికి। మరి సెప్టెంబర్ 2వ తేదీ నాటికి 50,000 నిమ్మ మొక్కలు తర్వాత పండగ జన్మదినం అయిన తర్వాత 50,000 మొక్కలు లక్ష నిమ్మ మొక్కలు పంచాలన్న బలమైన లక్ష్యంతో ఉన్నాం। మరి ప్రజలందరూ కూడా చాలా చక్కగా స్పందిస్తా ఉన్నారు। ఎందుకంటే ఊడిపోయిన వాళ్ళు మళ్ళీ 5 సంవత్సరాల వరకు కనిపించరు। మీరు ప్రతి ఇంటికి వచ్చి నిమ్మ మొక్క ఇచ్చి ప్రజా సమస్యలు ఏంటి అని చెప్పి తెలుసుకుంటా ఉన్నారు అని చెప్పేసి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు। మరి నిమ్మ మొక్కలు ఇవ్వడంతో పాటు ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు మరి చాలా చోట్ల సమస్యలు కూడా చెప్తా ఉన్నారు। మరి ఫంక్షన్ల గురించి కానీ వ్యక్తిగత మరుగుదొడ్లు లేవని కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ వీధి లైట్ల సమస్యలు కానీ ఆ సమస్యలన్నీ కూడా నోట్ చేసుకుని ప్రతి సోమవారం మరి ఎంపీడీఓ ఆఫీసులోని సంబంధించిన పంచాయతీ ఆఫీసుల్లోని జరిగే స్పందన కార్యక్రమాల్లో కూడా ఈ సమస్యలన్నీ కూడా తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను।